ఆగస్టు పదహారు అమావాస్య తర్వాత కర్కాటక రాశి వారికి ఏం జరగబోతోంది ఎలా ఉండపోతుంది శుభ అశుభ ఫలితాలు ఏమిటి పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాకా చేరుతుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఇక గోచారం అంటే గ్రహచారం గ్రహచారం అనగా గ్రహాల యొక్క కలయిక దితి స్థితి యుద్ధి దృష్టి దీనివలన ఒక్కో రాశి వారికి ఆయా ఫలితాలు ఆధారపడి ఉంటాయి అయితే కర్కాటక రాశి వారికి ఆగస్టు పదహారు అమావాస్య తర్వాత అసలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అసలు ఏం జరుగుతోంది ముఖ్యంగా వారి విద్యా విషయాలు ఆగస్టు పదహారు తర్వాత ఎలా ఉంటున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం విద్య కర్కాటక వారి విద్యార్థులకు సమయం చాలా బాగుంది ముఖ్యంగా టెక్నికల్ డాక్టర్ ఇటువంటివి చదివేవారికి సమయం చాలా బాగుంది అని చెప్పొచ్చు వీరు విద్యలో ఎక్కువగా కష్టపడి చదువుతారు వీరు కాన్ఫిడెంట్ వీరిలో ఉంటుంది విద్యపై ఫోకస్ పెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ధైర్య సాహసాలతో ముందుకు వెళుతారు వీరు విద్యా విషయాల్లో మాత్రం వీరి గట్టి దృఢ సంకల్పంతో ఉంటారు అంతేకాకుండా ఆగస్టు పదిహేడు తర్వాత వీరిలో అంటే విద్యార్థుల్లో ధైర్యం పట్టుదల ఎక్కువగా ఉంటాయనే చెప్పాలి అయితే ముఖ్యంగా ప్రత్యేకించి విద్యార్థుల్లో టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారికి అదేవిధంగా డాక్టర్ రంగంలో ఉన్నవాళ్ళకి వీరికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి విద్యార్థులకు ఇక కర్కాటక రాశివారు కర్కాటక రాశివారు ఎవరైతే ఉన్నారో వారికి ఆగస్టు పదిహేడు తర్వాత డాన్స్ గాని సింగింగ్ గాని నటన గాని ఇటువంటివి నేర్చుకోవాలి అనుకుంటున్న విద్యార్థులకు ఇది బెస్ట్ టైం అనే చెప్పాలి ఎందుకంటే వారి గ్రహాలు చాలా అనుకూలిస్తున్నాయి ఈ రంగాల్లో దీనికి సంబంధించి ఏవైనా కోర్సులు నేర్చుకోవటానికి సమయం అయితే చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో సింగింగ్ డాన్సింగ్ క్రియేటివ్ రంగాలు ఏమైనా కానీ అదేవిధంగా నటన ఇటువంటివి నేర్చుకోవాలి అనుకునే వారికి ఈ సమయం చాలా ఉత్తమంగా ఉందని చెప్పాలి ఇక ముఖ్యంగా జర్నలిజం కోర్సులు నేర్చుకునే వారికి ముఖ్యంగా రైటింగ్ అంటే కళాత్మక రంగాల్లో కళారంగాల్లో క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి అనగా పెన్ను పట్టుకొని రాసి అటువంటివి చేసేవారికి అంటే కళారంగంలో ఉన్నవారికి వారు రైటర్స్ రచయితలు అదేవిధంగా జర్నలిస్ట్ అనే చెప్పాలి ఇటువంటి వారికైతే సమయం చాలా బాగుందనే చెప్పాలి ఈ సమయంలో వారి గ్రహచారం వల్ల ఇక కర్కాటక వారికి ప్రేమ విషయాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం పంచమాధిపతి శుక్రుడు పంచమంలో వక్రించి ఉన్నాడు కాబట్టి వీరికి వీరి ప్రేమికులకు అంటే జీవిత భాగస్వాములు కావచ్చు ప్రేమకు సంబంధించి వీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారితో కావచ్చు ఈ సమయంలో వీరికి కొన్ని ఈకో క్లాషెస్ వస్తాయి వీరు ఎక్కువగా పట్టుదలకు పోతారు చిన్న చిన్న మాట పట్టింపులు మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఉంటాయి దీనివల్ల వీరు తాత్కాలికంగా కొంత దూరం అయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఇక కర్కాటక రాశి వారి వృత్తి వ్యాపారులకు ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం కర్కాటక రాశివారు ముఖ్యంగా టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారికి స్వయం వృత్తులు డాక్టర్లు లాయర్సు అదేవిధంగా ఇంజనీర్స్ ఇటువంటి వృత్తులు చేసేవారికి అది టీచర్స్ అయినా కావచ్చు ఈ వృత్తుల్లో ఉన్నవారికైతే సమయం చాలా బాగుంది అని చెప్పొచ్చు వృత్తి ద్వారా వీరికి మంచి ఆదాయం ఉంటుంది కాబట్టి స్వయం వృత్తులు చేపట్టేవారికి ఎటువంటి ఢోకా లేదు ఏదో ఒక రూపంలో డబ్బు చేతికి అందుతుంది ఇక ఉద్యోగాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చూసినట్టయితే కర్కాటక రాశి వారి ఉద్యోగస్తులకు సమయం బాగుందనే చెప్పాలి అయితే శనీశ్వరుడు ఒక్కరు దృష్టితో చూస్తున్నాడు కాబట్టి ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి ఈ సమయం అంత మంచిది కాదు అని చెప్పొచ్చు ఉద్యోగాలు ఏమైనా ఉన్నా సరే అవి తాత్కాలికమైన ఉద్యోగాలే ఉంటాయి కానీ వీరు అనుకున్న కోరుకున్న ఉద్యోగాలైతే వీరికి దొరక్కపోవచ్చు శని వక్రగతి వలన అదేవిధంగా ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారికి ఉద్యోగాల్లో కాస్త సమస్యలు ఒత్తిళ్లు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి సహోద్యోగుల నుండి పై అధికారుల నుండి వీరికి కొన్ని పాలిటిక్స్ ఎదురు కావచ్చు మే పక్కనే ఉంటూ మీపైనే కంప్లైంట్స్ ఇచ్చేవారు కూడా ఈ మాసంలో ఎక్కువగా ఉంటారు అయితే వాటన్నిటి గురించి ఆలోచించకుండా మీ యొక్క ఎదుగుదల మీ శ్రమ అదే విధంగా మీకు కంపెనీకి ఎంత వాజతాయుతంగా ఉన్నామో అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి ఫలితాలైతే బాగుంటాయి అయితే కర్కాటక రాశివారు వ్యాపారం చేసేవారికి ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం కర్కాటక రాశి వారి వ్యాపారస్తులకు ముఖ్యంగా చిన్న వ్యాపారం చేసేవారికైతే సమయం చాలా బాగుంది పెద్ద పెద్ద వ్యాపారాలు ఎగుమతులు దిగుమతులు చేసేవారికి అదేవిధంగా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఇటువంటివి నడిపేవారికి సమయం అంటే పెట్టుబడులు పెట్టడానికి సమయం అంత అనుకూలంగా లేదనే చెప్పాలి కాబట్టి లాంగ్ టర్మ్ పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు ఈ సమయంలో కాస్త చూసి చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆగస్టు పదిహేడు తర్వాత పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది ఇక సంతానం కర్కాటక రాశి వారి సంతాన విషయానికొస్తే సంతానం అభివృద్ధి ఉంటుంది సంతానం వల్ల సంతోషం ఉంటుంది కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం కూడా ఉంటుంది అయితే కర్కాటక రాశి వారికి ఆగస్టు పదిహేడు తర్వాత నూతన వ్యక్తులు పరిచయం అవుతుంటారు అది వృత్తిలో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు లేదంటే మీ మీ ఇంటి వద్దే కావచ్చు ఏదేమైనా నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది అది లాభదాయకంగానూ ఉంటుంది ఇక కర్కాటక రాశి వారికి స్త్రీ సౌఖ్యం ఉంటుంది స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు వారికి కావలసిన నూతన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు అంతేకాదు వీరికి వాహన సౌఖ్యం కూడా ఈ నెలలో గోచరిస్తుంది ముఖ్యంగా ఆగస్టు పదిహేడు తర్వాత అదేవిధంగా కర్కాటక రాశివారికి ఈ మాసంలో ఆనందంగా విందు వినోదాల్లో పాల్గొంటారు మీ కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు ప్రత్యేకించి ఆగస్టు పదిహేడు తర్వాత నూతన వ్యక్తులు కుటుంబంలోకి వచ్చే అవకాశాలున్నాయి వారి వల్ల సంతోషంగానూ ఉంటారు కుటుంబం ఆహ్లాదకరంగా ఉంటుంది అంతేకాదు మీ పైన కొన్ని అదనపు బాధ్యతలు కూడా పడే అవకాశం ఉంది అవి మీరు ఆనందంగా స్వీకరిస్తారు ఇక కర్కాటక రాశి వారి యొక్క సంతానం గురించి అదేవిధంగా కర్కాటక రాశి వారి యొక్క ఆరోగ్యం గురించి చూసినట్టయితే కర్కాటక రాశివారికి ఈ మాసంలో ఆరోగ్యంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఎందుకంటే శని వక్ర దృష్టి ఉంది కాబట్టి ఆగస్టు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఈ తారీఖుల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అదేవిధంగా ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటించడం మంచిది సీజనల్ వ్యాధులు జలుబు డగ్గు ఇటువంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు వైవాహిక జీవితం ఎలా ఉంది అనే విషయాలు చూసినట్టయితే కర్కాటక రాశి వారి యొక్క వైవాహిక జీవితం బాగుంది సఖ్యత ప్రేమ ఉంటుంది అయితే మీ జీవిత భాగస్వామికి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాళ్ళు కీళ్ళు మోకాళ్ళ నొప్పులు అదేవిధంగా సీజనల్ వ్యాధులు ఇటువంటివి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక కర్కాటక రాశి వారు పాటించవలసిన పరిహారాలు ఎక్కువగా సూర్యుణ్ణి ఆరాధించాలి సూర్యునికి అర్ఘ ప్రదానం చెయ్యాలి హనుమంతుణ్ణి ఆరాధించాలి ప్రతి మంగళవారం హనుమంతునికి తమలపాకులతో అర్చనలు చేయించాలి శనిదేవునికి తైలాభిషేకాలు చేయించాలి ఈ విధమైన పరిహారాలు పాటిస్తే కర్మ ఫలితాలు బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి